హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు హ్యాంకీ ఫ్రాక్ అంటే హ్యాండ్కర్చీఫ్ మోడల్ ఫ్రాక్ ఎలా కటింగ్స్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్క ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చూడండి ఫ్రెండ్స్, నేను లైనింగ్ ఈ మనకి బాడీ లైనింగ్ అన్నమాట. లెంత్ వచ్చి 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 11 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నేను. ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేశాను. యాక్చువల్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ అనమాట. మొత్తం 11 ఇంచెస్ పెట్టాను. సో ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోండి. లైన్ మార్క్ చేసుకున్నాక షోల్డర్ అంటే 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కాబట్టి 4 ఇంచెస్, ఆర్మ్ హోల్డ్ డౌన్ కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్ కోసం 1.5 ఇంచు. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇటుపక్క నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇటుపక్క కూడా ఒక లైన్ మార్క్ చేసుకోండి నెక్ కోసము. సో ఈ విధంగా బాక్స్ లాగా గీసుకోవాలన్నమాట. సో చిన్న కర్వ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి నెక్ కూడా. మనము రౌండ్ నెక్ కావాలా ఏ నెక్ కావాలా అనేది మీరు చూసుకొని లైన్ గీసుకోండి. నేను ఇక్కడ గీస్తున్నాను అన్నమాట చెస్ట్ 23. సో ఆర్మ్ హోల్ 12 ప్లస్ నడుము వచ్చి 21. టోటల్ లెంత్ వచ్చేసి మనకు 26 అన్నమాట. సో 26లో మనం 10 ఇంచెస్ మైనస్ చేసేసాము. చూడండి చెస్ట్ వచ్చేసి మనకు 23 కావాలి, 4 బాగా విభజించాలి. సో 6 ఇంచెస్ ప్లస్ ఒక 1/2 ఇంచ్ మనము కలుపుకోవాలి, 6.5 అనమాట. ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకోండి. సో నడుము వచ్చేసరికి 5.5 మార్క్ చేస్తున్నాను. ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసము. సో ఇప్పుడు ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ హోల్ చెక్ చేద్దాము. ఆర్మ్ హోల్ 12, 6 కరెక్ట్గా ఉంది చూడండి మనకు. ఇంకొక చెక్ చేసుకోండి. చూడండి మన చెస్ట్ సైజ్కి ఆర్మ్ హోల్కి కరెక్ట్గా సరిపోయింది. సో 6 ఇంచులు మేము పెట్టామన్నమాట. ఇప్పుడు ఇక్కడ రౌండ్ గీసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు సంఖ దగ్గర ఒక ఘాటు పెట్టుకుని నడుము దగ్గర కూడా ఒక ఘాటు పెట్టేసుకోండి. సో ఇప్పుడు మన బ్యాక్ అన్నమాట. ఇది బ్యాక్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ నేను కట్ తీసుకుంటున్నాను వెనకాల హుక్ కోసము. సో ఇప్పుడు మనకు బాడీ అనేది రెడీ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు నేను లైనింగ్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం 4 పక్షాలుగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి 4 పక్షాలు. ఓకేనా? స్క్వైర్ లాగా మనము ఈ విధంగా మడత వేసుకోవాలి. ఇప్పుడు చూడండి పైన బాడీ పెట్టుకోండి. నడుము కరెక్ట్గా పెట్టి బాడీ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఎంత లెంత్ ఉందో చూసుకోండి. పొడవు అదే లెంత్ మనకు మొత్తం రావాలన్నమాట. చూడండి ఇటుపక్క 5, ఇటుపక్క 3 ఉంది కదా, ఇటుపక్క 3, ఇటుపక్క కూడా మనకు 3 ఇంచెస్ రావాలి. ఒకే లెంత్ రావాలన్నమాట మనకు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు అలా కనిపిస్తుంది. సో 3 ఇంచెస్ మనం పెట్టు. ఇప్పుడు ఒక రౌండ్ గీసుకోవాలి చక్కగా. ఇలాగా రౌండ్ ఈ విధంగా కర్వ్ తీసేసుకోవాలి మనము. సో నడుము ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము సో మనకు 26 టోటల్ లెంత్ కాబట్టి మనము బాడీ లెంత్ 10 తీసేస్తాం కాబట్టి ఇప్పుడు మనము 16 పెట్టాలి. ఇది లైనింగ్ కాబట్టి కొంచెం తక్కువైనా పర్లేదన్నమాట. సో ఇటుపక్క ఎంత లెంత్ ఉందో ఇప్పుడు కట్ చేసేసుకోండి ఈ విధంగా.
కొంచెం షేప్ వచ్చేలా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కాటు పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇది మెయిన్ క్లాత్ అన్నమాట. మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా మనము పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. సో మనం మెయిన్ క్లాత్ కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇంకోసారి మనము ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. నడుము ఎంత ఉందో చూసుకోవాలి, కరెక్ట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. సో దీనికి కూడా నడుము కట్ చేసుకున్నాక ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, లెంత్ మనం ఎలా తీసుకోవాలనేది. నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. సో ఇలా కట్ చేసేసుకున్నాక ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు. 1-2 సార్లు చెక్ చేసుకుంటే ఏం పోయేది ఏం లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇటు పక్క లెంత్ చూడండి, 16 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, 15 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇటు వైపు కూడా ఓకేనా, ఇటువైపు కూడా మనం 15 ఇంచులు మనము లెంత్ తీసుకోవాలి. ఇటు పక్క ఒకటే లెంత్ ఉండాలి. అటు పక్క లెంత్ ఏం అవసరం లేదు. ఇదే విధంగా బాక్స్ లాగా మనం చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట, అంటే హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా. సో 2 వైపులా ఇదే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. సో కటింగ్ చేశాక ఈ విధంగా మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇది ఎలా అంటే కింద ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తాను ఎలా సెట్ చేసుకోవాలనేది. సో ఇదే విధంగా మనం ఇంకో పీస్ కుట్టుకోవాలి, అంటే 2 పీసెస్ రావాలన్నమాట మనకు. ఇదే విధంగా ఇంకో పీస్ కూడా మనం పెట్టుకొని దాని మీద ఇలానే కటింగ్ చేసుకోవాలి. మనకు 2 పీసెస్ కావాలి దీనికి హ్యాంగీ ఫ్రాక్కి. సో సేమ్ కరెక్ట్గా పెట్టుకొని మనము ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. సో మనము లెవెల్ చేసేసుకోవాలి మొత్తం కరెక్ట్గా. లైనింగ్ కూడా దీని మీద పెట్టి అంతే మనం నడుము చెక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాంకీ ఫ్రాక్ కటింగ్. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతాను. సో ఈ విధంగా మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే, యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం కలుద్దాం.